మణిశంకరయ్యర్ కుమార్తె మీదన తాజాగా కేసు నమోదైంది. ఒక వర్గం మనోభావాలు దెబ్బతీసిన వ్యాఖ్యలు చేశాను. కాంగ్రెస్ నేత మణిశంకరయ్యర్ కుమార్తె సురంజ మీద కేసు నమోదైంది. అయోధ్యలో రామ్లాల ప్రాణప్రతిష్ఠను ఉద్దేశించాము గత నెల 20 సోషల్ మీడియాలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయోధ్య కార్యక్రమాన్ని నిరసనగా తాను 3 రోజుల పాటు ఉపవాసం ఉంటున్నట్టు ప్రకటించారు. ఈ పోస్ట్ మీద వివాదం చెలరేగింది. సుప్రీంకోర్టు లాయర్ బీజేపీ నేత అజయ్ అగర్వాల్ శనివారం ఢిల్లీ సైబర్ పోలీస్ స్టేషన్ ఆమె మీద ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ నేపథ్యంలో సురన్య ఇల్లు ఖాళీ చేయాలని జాంగ్పూర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరింది. శాంతి సామరస్యాలకు భంగం కలిగించే చర్యలు చేపడుతున్న తమ కాలం నుంచి వెళ్ళిపోవాలని కోరుతూ బుధవారం లేఖ రాసింది. దీనికి ఆమె ఫేస్బుక్లో సమాధానం ఇస్తూ తాము నివసిస్తున్న ఇంటికి సదర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్తో సంబంధం లేదంటూ వ్యాఖ్యానించారు.